గారు మీ పేరేంటండి? నా పేరు రాఘవ. టైలరింగ్ షాప్ అండి. టైలరింగ్ షాప్. ఎప్పుడు చేస్తున్నారు? నేను ఒక 48 సంవత్సరాలు పడి చేస్తున్నాను. టైలరింగ్ ఎలా ఉంటుందండి? బాగుంటుందా? టైలరింగ్ బాగోడానికి రెడీమేడ్ వచ్చిన తర్వాత టైలరింగ్ చాలా అద్వానంగా తయారయ్యింది. దాంతోపాటు స్టాప్ టైలరింగ్ నేర్చుకునేవాడు పనివాడు ఎవడో లేడు. పాతోడే తప్ప కొత్తోడు ఎవడో నేర్చుకోవడం లేదు. ఆ పాతోడినే మనం బతిమాలుకొని ఏదో అమ్మ బాబాని బతిమాలుకొని పని చేయించుకుంటాం టైప్ వచ్చింది. కానీ కొత్తగా నేర్చుకునేవాడు ఎవడో లేడు. నెక్స్ట్ రెడీమేడ్ ప్రభావం బాగా ఎక్కువగా ఉంది. ఆ రెడీమేడ్ ప్రభావం వల్ల మేము చాలా ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం. మేము మా టైలర్స్కి ఏదో 10,000 ఏదో వేస్తున్నాడు. కొంతమందికి వేస్తున్నారు, కొంతమందికి జగన్ గారు కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడడం లేదు. నాకైతే ఆల్రెడీ నాకు 60 నా ఏజ్, నాకు రాదు, నాకు వర్తించదు, నాకు వర్తించదు. వస్తుందా మీకు? పెన్షన్ వస్తుంది. మూడో తారీఖు వచ్చిందండి? రాలేదు ఇంకా. ఒకటో తారీఖు అంటే RBI సెలవు, రెండో తారీఖు ఆదివారం, మూడో తారీఖు సోమవారం ఇస్తామని చెప్పి అప్పుడే నెలల క్రితమే మామూలు మాకు మెసేజ్ వచ్చింది సచివాలయం నుంచి. అయితే ఇవాళ బ్యాంకు ఇవాళ డ్రా చేసి ఏ సాయంత్రం 6 గంటలకో 7 గంటలకో ఈవినింగ్ తెచ్చి ఇస్తారని అనుకుంటున్నాం. మరి ఇంకా ఇవ్వలేదు. టైం టు టైం ప్రతి నెల ఫ్యాంక్షన్ మాటకి ట్యాంక్షన్ ఉదయం ఎర్లీగా తెచ్చి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇక్కడ మన పిఠాపురాన్ని ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? ఎమ్మెల్యే గారి పరిపాలన అంటే అక్కడ పరిపాలన బాగుంటే ఇక్కడ పరిపాలన బాగుంటుంది. జగన్ గారి పరిపాలన బట్టి ఇక్కడ ఉంటుంది కదా. అప్పుడు ఆయన పరిపాలన ఎలాగ ఉందంటే దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది. అలాగా పరిపాలన అంటే మనం దానికి ఏం చెప్పగలం? ఏముందంటే ఈ పథకాలు విపరీతమైన పథకాలు ఇచ్చేయడం వల్ల స్టేట్కి డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు ఆయన మనం ఆ పార్టీని తప్పు పట్టడం కాదు, వేరే పార్టీని ఇచ్చేయడం కాదు, కాదు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. డెవలప్మెంట్ అవ్వాలంటే ఇవన్నీ తీసేయాలి. మెయిన్లీ ముందు ఏంటి, వైద్యం, విద్య, ఓల్డ్ ఏజ్ ఫంక్షన్స్, ఆ మూడు అమలు చేస్తే స్టేట్ బాగుంటుంది. అంతేగాని ప్రతిదానికి మనం డబ్బులు తీసుకొచ్చి పంచిపెట్టేసుకుంటూ పోతే మన గవర్నమెంట్ ఏది ఎక్కడ ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అంటూ ఉంటుంది. అది మరి ఆ పథకాల మటుకి తీసేయడమే బెటరు. అంటే పథకం అందరికీ వర్తింటుంది, కానీ అది దాన్ని తీసుకొని జనాలు సోమవారం పోతుల కింద తయారవుతున్నట్టు ఉంది. అది అవును. నమ్మఒడి వేస్తుంటేనేమో నాన్న బుడ్డి కింద పట్టిపోతున్నట్టు. కానీ వైన్ షాపుల దగ్గర ఏమో బారిక్యూలు, మీ డబ్బులు పడ్డప్పుడు బారిక్యూలు. ఈ వైన్ షాప్ దగ్గర వైన్ బొంచేస్తానన్నారు కదా, మద్యపాన నిషేధం, అది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటారు? అది సాధ్యపడడం అవ్వదు. ఏంటంటే మీకు ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ మద్యం ఆదాయం మీదే గవర్నమెంట్ నడుస్తుంది. తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, వేరే పార్టీ అవ్వచ్చు, ఆ మద్యం లేనిది గవర్నమెంట్ నడిచే పరిస్థితుల్లో లేదు. నడిచే పరిస్థితి లేదని మీరు అంటున్నారు. గుజరాత్లో అసలు మద్యం ఉండదు. అవును, అక్కడ బాగా పరిపాలన బాగా జరుగుతుంది, అభివృద్ధి బాగా జరుగుతుంది. ఆ స్టేట్ ఎప్పుడో స్టేట్ అది ఒక స్టేట్ కింద ఉంది. మన స్టేట్ ఎడగొట్టేసాడు. ఎడగొట్టిన తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో పడిపోయాం. ఆ ఆర్థిక పరిస్థితుల్లో పడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో రకంగా నెట్టుకొచ్చాడు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు నెట్టుకొచ్చిన తర్వాత జగన్ గారు వచ్చారు. మరి ఇది మనది ఆర్థికంగా నష్టపోయి వచ్చాము, విడిపోయి. మనకి పుష్కలంగా మన దగ్గర నిధులు లేవు మన స్టేట్ గవర్నమెంట్లోని. అప్పుడు గుజరాత్ ఉందంటే పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ ఉంది, రూపాయి అప్పు లేదట గవర్నమెంట్కి. కేజ్రీవాల్ రూపాయి అప్పు లేదు ఢిల్లీ. ఎందుకు లేదంటే అది పుంజుకొని ఉంది, అది పుష్కలంగా అక్కడ అక్కడ వనరులు ఉన్నాయి, కంపెనీలు అన్నీ ఉన్నాయి. మరి అయ్యే కంపెనీలు మనకి ఎందుకు తేలేకపోతున్నారు? తేలేకపోతున్నారంటే మరి గవర్నమెంట్ అది తీసుకోవాలి, అది తేవాలి. గవర్నమెంట్ ఉన్నాయి పరిశ్రమలే పోగొట్టేస్తున్నారు. ఏమో మరి అది మట్టుకి నాకు తెలియదు. అది నాకు తెలియదు. కమిషన్లు ఎక్కువ అడుగుతున్నారు, తక్కువ అడుగుతున్నారు అన్నది అంతవరకు మాకు తెలియదు. నేనేమంటున్నానంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా విద్యా, వైద్యం, ఓల్డ్ ఏజ్ ఫంక్షన్స్ అవి మూడు అమలు చేస్తే గవర్నమెంట్ బాగుపడుతుంది. ఉపాధి కూడా ఉంటుంది కదా అందులో, ఉపాధి కూడా మంచిగా చూసుకుంటే ఉంటుంది. ఏం అక్కర్లేదండి, ఎడ్యుకేషన్ అండి, ఆరోగ్యం అండి, ఓల్డ్ ఏజ్ ఫంక్షన్.
మూడు అమలు చేస్తే సక్రమంగా మూడు అమలు చేస్తే ఏ పని ఏమీ ఏ పథకం అక్కర్లేదు. ఎవరు ఆశించరు. నెక్స్ట్ గవర్నమెంట్ కొంచెం పుంజుకుంటుంది, ఏమన్నా ఆర్థికంగా పుంజుకుంటుంది. మరి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఇవాళ పట్టణం నొక్కేసి పోతుంటే మరి పోతున్నాయి. మరి డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది? డెవలప్మెంట్ కావాలి కదా. డెవలప్మెంట్ కావాలంటే ఆ సంక్షేమ పథకాలన్నీ అవి యాప్ చేయాలి. ఓన్లీ మూడే, ఓల్డ్ ఏజ్ పెన్షన్, విద్య, వైద్యం, మూడు సక్రమంగా అమలు చేస్తే ఏ పథకం అక్కర్లేదు. అప్పుడు గవర్నమెంట్కి ప్రాపర్టీ బాగుంటుంది, ఏమైనా పరిశ్రమలు రావడానికైనా చేయడానికైనా డెవలప్ అవుతుంది. అది నా అభిప్రాయం. ఇప్పుడు 2024లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ వస్తే మీకు ఇంకా బాగా జరుగుతుంది? ఎవరు వస్తారు అంటే దాన్ని మనం ప్రస్తుతానికి ఇంకా చెప్పలేము. ఏంటంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు ముగ్గురు పొత్తు కనుక కలిసారంటే మరి మూడేట్లకి అందులకే పోతుంది. మరి ఎవరితోనే వాళ్ళే పోటీ చేశారంటే జగన్ అవుతాడు. ఈ వేలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, నేను ఓటు బ్యాంకు చేయాల్సను, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా కలుపుకుని వెళ్తామని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటే? ఒకవేళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు కలిస్తే సీఎం అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? అసలు ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం అభ్యర్థి ఎవరుంటే బాగుంటుంది అనుకుంటే చంద్రబాబు ఉంటేనే బాగుంటుంది. చంద్రబాబు ఉంటేనే బాగుంటుంది. అతను సీనియర్, 14 సంవత్సరాలు సీఎం చేసేట సీనియర్, అతను ఉంటేనే బాగుంటుంది. మరి కూడా అతను మాట్లాడే మాటలు కూడా ఒక్కొక్కసారి జనాలను ఎలా అంటే తోకలు కత్తిరిస్తాను, మీరు కట్ చేసుకునే వాళ్ళు అక్కడ కూర్చోండి అన్న మాటల మీద కూడా చాలామంది విరక్తి చెంది ఉన్నారు. అంటే వయసు పెరిగి కొలిది బుద్ధి మందగించింది అని చెప్పేసి జనాలు అంటున్నారు, అది ఎంతవరకు వస్తూ ఉంటారు? అది అంటే మనకి ప్రస్తుతానికి ఎలాగైందంటే భాష మారిపోయింది. ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఒక దేవాలయంలాగా ఉండి అసెంబ్లీని ఈ బండబూతులతో అసెంబ్లీని సర్వనాశనం చేస్తున్నారు అందరూ. అసెంబ్లీ అంటే ఇటు ఒక దేవాలయం, అలాంటిది ఎలా తోకత్ చెట్టానని లేకపోతే నేను నెట్ రోడ్డు మీద పెట్టి చంపుతానని ఇలాంటి మాటలు, చంద్రబాబు నాయుడు 420 అని ఇదని అదని అలాంటి మాటలు కరెక్ట్ కాదు కదా. అది అసెంబ్లీ అంటే అసెంబ్లీయే. మంత్రి లెక్కన చూడండి, ఇప్పుడు ఈ మంత్రులు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెడితే మంత్రుల తర్వాత ఆ క్షణం పోయి తర్వాత క్షణంలో మంత్రులు 4-5 వచ్చి ఇతని మీద అటాక్ చేయటం, నానా బూతులు తట్టడం అన్నీ చేస్తూ ఉంటారు, అది ప్రజాస్వామ్యంలో మంచిదంటారా? అది మంచిది కాదనే చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, నువ్వు పరిపాలన నువ్వు సక్రమంగా చేసి నేను ఇలా చేశాను ఇలా చెందుతున్నాను నా పరిపాలన ఇదని చెప్పు. అంతేగాని ఎదటోని తిట్టడం, ఎదటోని జైల్లో పెట్టడం, ఎదటోని హింసించడం అది కరెక్ట్ కాదు. ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ అయినా నువ్వు చేసింది చెప్పుకుంటూ పోవాలా, నేను ఇది డెవలప్ చేశాను, నేను ఇది డెవలప్ చేశాను, మీరు నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి అనాలి తప్ప లాడు వాళ్ళ అమ్మ ఇలాగా, లాడు బాబు ఇలాగా అని ఎదటోళ్ళని విమర్శించడం కరెక్ట్ కాదు కదా. అది నేను చెప్పేది. మీరు ఏం చేస్తున్నారు, మీరు పరిపాలన ఎలా చేస్తున్నారు, మీగా మీది చేసాం, ఇది డెవలప్ చేసాం అని చెప్పుకుంటూ పోవాలి తప్ప ఎదటోడి మీద ఏదో మైండ్ గేమ్ లాగా ఎదటోడి మీద బురద చల్లకూడదు కదా. అది నా అభిప్రాయం. అంటే దుమ్ము ఉంటే 170 సీట్లు పోటీ చేయని సీఎం గారే దుమ్ముల కోసం మాట్లాడుతున్నారు కదా, అది కరెక్ట్ కాదంటారు మీరు? అయితే అది కరెక్ట్ కాదు అనే నా అభిప్రాయం. ఏంటంటే స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడతాం, ఎవరు 175కి నువ్వు ఒంటరిగా వచ్చి పోటీ చేయన్నది అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సుమా. ఇప్పుడు అయినా ఏదైనా ఇప్పుడు ఆయన సింగిల్గా పోటీ చేసి ఎవరితోనే వాళ్ళు సింగిల్గా పోటీ చేస్తే జగన్ అవుతాడు. లేదు వీళ్ళు మన జనసేన రెండో కలిసిందంటే జనసేన తెలుగుదేశం అవుతుంది. ఓకే.